ఇక వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న తేజశ్రీ అనే విద్యార్థిని అండర్ 14 కరాటే నేషనల్ ఛాంపియన్షిప్ కు ఎంపికైంది। అయితే తేజశ్రీ ఆ పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని కరాటే మాస్టర్ శ్రీనివాస్ అందించిన సమాచారంతో తెలుసుకున్న 12 టీవీ మరియు సాక్షన్ టీవీ ఎండి చీమల దిన్ని శ్రీకాంత్ బాబు ఆ విద్యార్థికి అండగా నిలిచారు। 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి బాలికను ప్రోత్సహించారు। క్రీడలలో ప్రతిభ ఉన్న వారికి పేదరికం అడ్డం కాకూడదని ఆయన అన్నారు। మా సంస్థ ఇలాంటి విద్యార్థులను ప్రోత్సహిస్తుందని తెలిపారు। రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు। ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవి మాట్లాడుతూ విద్యార్థిని ప్రతిభను గుర్తించి ఆర్థిక సహాయం అందించిన శ్రీకాంత్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో వై బాలు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవి వ్యాయామ ఉపాధ్యాయులు ధనలక్ష్మి కరాటే మాస్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు। ఎనిమిదవ తరగతి చదువుతున్న తేజశ్రీ కరాటే పోటీలో అండర్ 14 సెలక్షన్ స్టేట్ సెలెక్ట్ అయిన సందర్భంగా 12 టీవీ ఎండి చీమల దిన శ్రీకాంత్ గారు పాపను ప్రోత్సహిస్తూ 5000 రూపాయలు విరాళంగా తనకి బహుమతిగా ప్రకటించారు। అలానే ఆ అమ్మాయి ఇంకా ఎన్నో ఇలాంటి వాటిల్లో పాల్గొనాలని మరీ మరీ వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మా పాఠశాలకు విచ్చేసి ఆ పాపను అభినందిస్తూ పాఠశాలకు కూడా ఏమైనా సహాయం చేయగలనని మాకు మీరు ఎల్లవేళలా మీరు ఏ అవసరం ఉన్నా కాల్ చేయండి అని మమ్మల్ని ప్రోత్సహిస్తూ పాఠశాలకు విచ్చేశారు। వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే మా పాఠశాలలో ఇలాంటి పిల్లలను ఇంకా కొంతమందిని తయారు చేసి మేము స్టేట్ సెంట్రల్ వాటికి కూడా పంపుతామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మా పాఠశాల అమ్మాయిని అభినందిస్తున్నాం సార్। తేజశ్రీ థ్యాంక్ యూ।